Make sure to subscribe for download. Please thumbs up this video and share with friends right now. గబదన పంటలకి వరి నమోదు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా 224 మంది పేర్లు నమోదు చేయగా దానిలో 94 పేర్లు అమౌంట్ పడలేదు. ఆ అమౌంట్ పట్టడానికి కారణం కూడా ఐఎన్ మ్యాప్ జరగలేదని ఆధార్ డస్ నాట్ మ్యాపింగ్ అని చెప్పేసి చేయటం జరిగింది. అయితే ఎవరైతే 94 పేర్లు ఉన్నాయో వాళ్ళకి జేడీఏ గారితో రిక్వెస్ట్ చేసి విదిన్ వన్ మంత్ లోపల మొత్తం కూడా వీళ్ళకి అమౌంట్ వచ్చేటట్టు చూస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. ఈ ఫేకీ కూడా ఎవరంటే మొత్తం నాకు పూర్తికి లిస్ట్ ఇస్తే రికవరీ పెట్టి రికవరీ చేయలే ఇవ్వకపోతే మాత్రం క్రిమినల్ కేసు పెట్టాలి. అందరికీ నమస్కారం అండి. గత అక్టోబర్లో జరిగినటువంటి నవార్ తుఫాన్ నష్టపరిహారం కింద గవర్నమెంటు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అవి నిజమైన లబ్ధిదారులకి ఇవ్వకుండా మిగిలిన వాళ్ళు అందరూ ఫేక్ ఇచ్చారని చెప్పి వీరందరూ అభియోగం. దీని మీద సమగ్ర దర్యాప్తు కూడా జరపాలి. దగ్గర దగ్గర 200 పాతిక మంది రైతులు ఉంటే వీళ్ళు ఇచ్చింది 100 పాతిక మందికో ఏమి ఇచ్చారు. ఇంకా 100 పాతిక మంది రైతులకు ఇంకా నష్టపరిహారం అందాల్సిన ఉంది. ఈ నష్టపరిహారం వెంటనే వీళ్ళందరూ చరువు చూపించేసి ఏడీ గారు కానీ జేడీ గారు కానీ ఏవో గారు ఇక్కడ ఉన్న లోకల్ స్పందించి అంటే నష్టపరిహారం విడుదల చేయాలని చెప్పేసి నిజంగా ఫేక్ ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి రికవరీ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఇక్కడ రైతు సంఘాల తరఫున ఎకరం పొలం వాగి ఎలిసిపోయిన తర్వాత వచ్చి రాసుకుందే నా పొలం పూర్తిగా పోయింది. 3 బస్తాలు అయింది. నా పక్కన మంట రైతుకు వచ్చింది కానీ నాకు రాలేదు. దానికి ఏంటి? నా పేరు బొమ్మ భూషణం అండి. నాది ఎకరం పట్టాభూమి. నాది పూర్తిగా పోయింది. పోతే 3 బస్తాలు అయింది. నా పక్కన మంటే రైతుకు వచ్చిందే నాకు రాలేదు. అదే అండి, నాకు 3 బస్తాలు అయింది. వాస్తవం రాసుకుంది కూడా వెళ్ళకపోయిన తర్వాత వచ్చి రాసుకుంది కూడా నాదే. ఎకరాల పేషెంట్ మాగాని ఒక్క రూపాయి రాలేదు. అది పచ్చేసి ఇది మాగాని ఆ 2 ఎకరాలు బాగా పత్తి ఎకరాల పేషెంట్ మాగాని ఒక్క రూపాయి రాలేదు. అచ్చ నేటి అలవులో ఉంది, నేటి వాగులో ఉంది మాగాని. ఏడు ప్రాంతం మీరు చెప్పండి. అక్టోబర్ లో జరిగిన నివార్ తుఫాను కి గవర్నమెంట్ వారు ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ 6,000 రూపాయలు వేసి ఉన్నారు. కానీ నిజమైన రైతుకి న్యాయం జరగల. నిజమైన రైతుకి ఎందుకు న్యాయం జరగలేదంటే డూప్లికేట్ రైతుకి అకౌంట్లో డబ్బు పాస్ అయింది. ఇక్కడ ఉన్న ఎంపీఓ పాత్ర ఉంది, ప్లస్ మిడిల్ ఆర్డర్ నాయకులు ఉన్నారు. అవన్నీ మనకు అనవసరం. కానీ నిజమైన రైతుకి న్యాయం జరగాలి. నాకు 8 ఎకరాలు 37 సెంట్లు ఉంటే 1 సెంటు బళ్ళ. మా అమ్మగారికి ఎకరం ఉంది, మా చెల్లికి ఎకరం ఉంది, నేను 4 ఎకరాలు రైతుకు న్యాయం.